హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ది మిరఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ సెక్యూరిటీ థ్రెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్గా అలాగే మన ఇండియాలో కూడా బాగా స్ప్రెడ్ అవుతున్న ఒక కొత్త రకమైన సైబర్ క్రైమ్. ఈ క్రైమ్ పేరేంటంటే జ్యూస్ జాకింగ్. అసలు ఈ జ్యూస్ జాకింగ్ అంటే ఏంటి అంటే, మనం ఏటో జర్నీలో వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఇంకెక్కడికో వెళ్తున్నప్పుడు కానీ సడన్గా మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మన దగ్గర ఛార్జర్ కూడా అవైలబుల్గా లేదనుకోండి, ఈ మధ్య మనం కొన్ని గవర్నమెంట్ ఏరియాస్లోను అలాగే కొన్ని పబ్లిక్ ఏరియాస్లో కూడా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఏరియాస్ అంటే మనకి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అలాగే ఎయిర్పోర్ట్లు, అలాగే మనకి పబ్లిక్ ఏరియాస్ అంటే పార్కులు, జూలు, పబ్బులు, అలాగే షాపింగ్ మాల్స్, అలాగే మనకి సినిమా థియేటర్స్, ఇలాంటి వాటిలలో మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి తీసుకొచ్చారు. వీటిలో మ్యాక్సిమం మనకి ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, కొన్ని ఏమో పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. మ్యాక్సిమం గవర్నమెంట్ ఏరియాస్లో మనకి ఫ్రీగానే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కానీ కొన్ని ప్రైవేట్ ఏరియాస్లో మాత్రం మనం మనీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఒక 1 అవర్ 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకున్నందుకు మనీ కూడా పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి వాటిలలో మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల మనకు సంబంధించిన డేటాని మనకు తెలియకుండానే దొంగతనం చేస్తారు. సో ఆ డేటా ఆధారంగా మన దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేదంటే మన పర్సనల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ వాటిని బ్లాక్మెయిల్ చేస్తూ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మనకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి డైరెక్ట్గా అవైలబుల్గా ఉన్నాయనుకోండి, మనకు తెలియకుండానే మన బ్యాంకులోంచి డబ్బులు అనేది వాళ్ళు దొంగతనంగా తీసుకుంటారు. ఇలా మనకు తెలియకుండానే మన ఫోన్లో ఉన్న డేటాని దొంగతనంగా తీసుకోవడానికి జ్యూస్ జాకింగ్ అంటారు. ఇది ఒక సైబర్ క్రైమ్. అసలు మనకు తెలియకుండానే మన ఫోన్లో ఉన్న డేటాని వాళ్ళు ఎలా తీసుకుంటారంటే, మీకు తెలుసా లేదో మన ఫోన్తో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ వస్తుంది కదా, ఈ ఛార్జింగ్ కేబుల్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఛార్జింగ్, ఇది మనకి డేటా ట్రాన్స్ఫర్కి కూడా యూజ్ అవుతుంది. వన్స్ మీ ఫోన్ అనేది వాళ్ళ దగ్గర ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు ఒకవేళ బై మిస్టేక్ లాక్ వేయలేదనుకోండి, వాళ్ళు వెంటనే MTP సెలెక్ట్ చేసుకొని మీ దాంట్లో ఉన్న డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, లేదంటే ఒక రకమైన ట్రోజన్ని మన ఫోన్లోకి పంపించి మన డేటా అనేది వాళ్ళు షేర్ చేసుకునేలాగా చేస్తారు. అసలు మన ఫోన్లో ఉన్న డేటాను వాళ్ళు ఎలా తీసుకుంటారంటే, దానికి రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. ఒకటేమో మీరు డైరెక్ట్గా MTP సెలెక్ట్ చేసుకుంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదంటే వీళ్ళు ఒక రకమైన ట్రోజన్ని మన ఫోన్లోకి పంపిస్తారు. ఆ ట్రోజన్ అనేది మన దగ్గర ఉన్న మేజర్ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది కదా, అంటే బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ లేదంటే మన పర్సనల్ ఫోటోస్ కానీ ఇలాంటి వాటిని షేర్ చేస్తుంటుంది. సో ఈ ప్రాసెస్లో మన దగ్గర ఉన్న డేటాని వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ అక్కడ ఉన్న డేటా చాలా ఇంపార్టెంట్ అనుకోండి, దాన్ని మీరు బ్లాక్మెయిల్ చేస్తూ మీ మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ బ్యాంకింగ్ డీటెయిల్స్ డైరెక్ట్గా దొరికినాయి అనుకోండి, మీ అకౌంట్లో ఉన్న మనీని మొత్తం కూడా వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మన ఇండియాలో కూడా కొన్ని కేసెస్ కూడా ఆల్రెడీ రికార్డు కూడా అయినాయి. సో ఈ ప్రాసెస్లోనే మన ఫోన్లో ఉన్న డేటాని వాళ్ళు తీసుకుంటుంటారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనకి జనరల్గా జ్యూస్ జాకింగ్ అంటారు. ఇది ఒక కొత్త రకమైన సైబర్ క్రైమ్ అనమాట. సో దీని నుంచి మనం ఎలా సేఫ్గా ఉండాలి అంటే, జబ్బు చేసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే జబ్బు రాకుండా కేర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే మీ ఫోన్కి ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళకి ఛార్జింగ్ పెట్టమని ఇవ్వండి. లేదు నాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి, ఇంపార్టెంట్ మెసేజెస్ వస్తాయి అనుకుంటే మీ ఫోన్కి ఒక హై సెక్యూరిటీ స్క్రీన్ లాక్ పెట్టుకోండి. అంటే మీకు ఆల్ఫా న్యూమరికల్ కానీ లేదంటే ప్యాటర్న్ లాక్లు ఉంటాయి కదా, వీటిని పెట్టుకుంటే మీకు కొంచెం వాళ్ళకి ఓపెన్ కాకుండా ఉంటుంది. ఇక మూడవ పాయింట్ ఏంటంటే, మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్ డేటాని, బ్లూటూత్ని, హాట్స్పాట్ని, వైఫైని, ఇలాంటి రేడియోస్ ఉంటాయి కదా, ఈ రేడియోస్ అన్నీ కూడా మీరు టర్న్ ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి. ఇక నాలుగోటి ఏంటంటే, ఇది కొంచెం కాస్ట్లీ అని చెప్పాలి, ఛార్జ్ ఓన్లీ కేబుల్స్ అనేవి మనకు కొన్ని అవైలబుల్గా ఉంటాయి అమెజాన్లో, సో వాటిని మీరు కొనుక్కుంటే సరిపోతుంది. ఈ కేబుల్స్ ఏంటంటే ఓన్లీ మీకు ఛార్జింగ్ చేయడానికి మాత్రమే పనికి వస్తాయి తప్ప మీకు ఇవి డేటా ట్రాన్స్ఫర్కి పనికిరావు. సో దీనికంటే ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక పవర్ బ్యాంక్ని మెయింటైన్ చేయండి. పవర్ బ్యాంక్ మీకు 800-900లో వస్తాయి. ఈ ఛార్జ్ ఓన్లీ కేబుల్స్ మీకు అరౌండ్ 1500 వరకు కూడా ఉన్నాయి కొన్ని కాస్ట్లీవి. సో ఇవన్నీ వేస్ట్, ఓన్లీ మీరు పవర్ బ్యాంక్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్లో మీరు జ్యూస్ జాకింగ్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు. సో మీలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది, ఇలా క్రైమ్ ఎలా జరుగుతుందని. కానీ మన పేరెంట్స్ ఉంటారు కదా, మన ఫాదర్స్, అంకుల్స్ ఉంటారు కదా, వీళ్ళు చాలా వరకు మనీని ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు తెలియక జర్నీలో ఉన్నప్పుడు ఇలాంటి ఛార్జింగ్ పోర్ట్స్ దగ్గర ఛార్జింగ్ అనేది పెడుతూ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, ఎందుకంటే ఇది మీరు మీ ఫోన్లో ఇంపార్టెంట్ డేటా అనేది చాలా ఉండొచ్చు, ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు, బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన కొంచెం పర్సనల్ ఫోటోస్ లాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి ఇలాంటివి కొంచెం షేర్ చేయండి. షేర్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇలాంటి క్రైమ్ కూడా జరుగుతుందా అనే ఒక ఆలోచన అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకోసం డెడికేట్ చేస్తున్నాను, మీ పేరెంట్స్కి అలాగే మీ అంకుల్స్కి, పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే మొబైల్ ఆపరేట్ చేయడం వస్తుంది కానీ సో ఇలాంటి క్రైమ్ జరుగుతుంది అనే ఐడియా అయితే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక పవర్ బ్యాంక్ లాంటిది, వాళ్ళు రెగ్యులర్గా జర్నీ చేస్తున్నారు అనుకోండి, సో వాళ్ళకు ఒక పవర్ బ్యాంక్ లాంటిది మీరు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వండి ఈ న్యూ ఇయర్కి. సో ఇది ఫ్రెండ్స్ జ్యూస్ జాకింగ్ అంటే ఏంటి అనేది. సో జ్యూస్ జాకింగ్ నుంచి ఇలా మనం అవాయిడ్ చేయొచ్చు.
కొన్ని రెమెడీస్తో. సో ఇది ఫ్రెండ్స్ జ్యూస్ జాకింగ్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నానండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై. हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए. दोस्तों हमारे यूट्यूब पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा.